మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. చిన్నశంకరంపేట మండలంలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు అధికారులు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు. చిన్నశంకరంపేట మండలంలో మొత్తం 499 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, చిన్నశంకరంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మీర్జాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 230 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 229 మంది పరీక్షకు హాజరయ్యారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 150 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 149 మంది విద్యార్థులు హాజరయ్యారు. అదే విధంగా మీర్జాపల్లి ఉన్నత పాఠశాలలో 119 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 119 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కావదని పలు సూచనలు సలహాలు చేశారు ఎగ్జామ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రఘుపతిలో. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకుండా ఈ సంవత్సరం మాత్రం 10వ తరగతి పరీక్షలను ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:45 వరకు నిర్వహించడం జరుగుతుందని, పరీక్షా సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడం జరిగిందన్నారు. పాఠశాల ఆవరణలోకి ఎవరు కూడా రాకూడదని తెలిపారు. ఈ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమై జూన్ 1వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరారు. శంకరంపేట ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ సెంటర్ నంబర 170046 యొక్క చీఫ్ సూపరింటెండెంట్. ఆ సెంటర్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థులకు నీటి వసతి, తర్వాత టాయిలెట్స్, తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇక్కడ సెంటర్లో 150 విద్యార్థులు అలాట్ చేయడం జరిగింది. పరీక్షలు ఈరోజు 23/5/2022 నుండి 1/6/2022 వరకు కొనసాగించబడతాయి. మరి 144 సెక్షన్ కూడా అమలు చేయడం, మా సిబ్బంది కూడా తమ సూచనలు చేయడం జరిగింది. కావున మేము ఈ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రశాంతంగా కొనసాగించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తప్పకుండా కొనసాగిస్తామని. నేటి నుండి 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ కరోనా దృష్ట్యా 2 సంవత్సరాలు పరీక్షలు నిర్వహించడం జరగలేదు. కరోనా దృష్ట్యా ఈ సంవత్సరము ప్రభుత్వం చాలా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇక్కడ జూనియర్ కాలేజ్ సెంటర్లో నేను చీఫ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీసు, ఏఎన్ఎం, మెడికల్ సిబ్బంది, సెక్యూరిటీ, అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష నిర్వహణ జరుగుతుంది. 44 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా అందుబాటులో లోపలికి రావడానికి అనుమతి లేదు.